హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఆర్షపల్లికి చెందిన జోష్న అనే అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. సో తను మైనర్ అమ్మాయి అయినప్పటికీ కూడా ఒక మైనర్ అబ్బాయి తనని వేధిస్తున్నాడని చెప్పేసి సూసైడ్ చేసుకొని చనిపోయింది. అది కూడా లేఖ రాసి చనిపోయింది. సో సార్, ఈ మొత్తం ఇష్యూలో చూసుకుంటే ఏం జరిగింది సార్? జోష్న అనే అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా కూలి పనులకు వెళ్తారు. ఈ అమ్మాయికి ఒక అన్న ఉన్నాడు. సో ఈ అమ్మాయి ఫోటోలు అవన్నీ చూస్తే కూడా చాలా అల్లరి ముద్దుగా, పాపం వాళ్ళు కూలికి వెళ్ళి కూడా కష్టపడి ఈ అమ్మాయిని చదివించాలి అనేది చేస్తున్నారు. మనం గత కొంతకాలంగా చూస్తున్నాం, చాలా ఇంతకుముందు ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో ఎప్పటి నుంచో కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంది. తెలంగాణలో ఏంటంటే కొంత పేదలకి ఇంకా రావట్లేదు. ఎందుకంటే దానికి కారణం కూడా చారిత్రక కారణాలు ఉన్నాయి. అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉండటం, అర్లీగానే అక్కడ స్కూల్స్ స్టార్ట్ అవ్వటం. ఫర్ ఎగ్జాంపుల్, మా ఊర్లో, మాది ఒక చిన్న విలేజ్ అయ్యి, కానీ 1930లో స్కూల్ ఉంది మా ఊర్లో. దానికి కారణం ఏంటంటే చెన్నైకి దగ్గరగా ఉండడం, చెన్నైలో పౌండరీలు నడిపే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఒక స్కూల్ని పెడితే మన ఊర్లో చదువుకుంటారని చెప్పి స్కూల్ పెట్టడం, ఇది చేశారు. అట్లాగా అక్కడ ఇది ఉంది. ఇక్కడ ఏంటంటే నిజాం పరిపాలనలో కూడా ఎడ్యుకేషన్ చేయలేదని కాదు, నిజాం కూడా చేశారు, కానీ బ్రిటిష్ వాళ్ళ స్థాయిలో ఇక్కడ ఊరూర స్కూళ్ళు అవి లేవు. దానివల్ల ఇక్కడ ఇంకా ఎడ్యుకేషన్ కొంత లేట్ అవుతుంది. కానీ ఈ మధ్య కాలంలో గమనిస్తే మనం వాచ్మెన్ పిల్లలు కానీ వాళ్ళందరినీ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పించడం కష్టపడి చేస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్ యొక్క ప్రతిఫలాలు ఎలా ఉంటాయో అందరికి అర్థమైంది. చదువుకుంటే లైఫ్ బాగుంటుంది అనే విషయం ఇప్పుడు అర్థమైంది. రెండోది, జాబ్ ఆపర్చునిటీస్ కూడా ప్రైవేట్ సెక్టర్లో విపరీతంగా పెరిగాయి. సో దానివల్ల అందరూ కూడా చదివించుకుంటున్నారు. సేమ్ కేసు ఇది నాకు. అందుకనే ఇది ఇలా చనిపోయినప్పుడు ఎంత బాధేస్తుందంటే, వాళ్ళిద్దరు కూలి పనులు చేసుకుంటూ అమ్మ నాన్న ఇద్దరు పిల్లల్ని చాలా బాగా, ఆడపిల్లని కూడా అమ్మాయినేమి నిరాదరణ గురి చేయకుండా అమ్మాయిని కూడా బాగా చూసుకుంటున్నారు. ఆ ఫోటోలు చూస్తే మంచి బట్టలు వేసుకుంది అమ్మాయి. అమ్మాయి ఒక రిచ్ గర్ల్ లుక్లోనే ఉంది, తెల్లగా రిచ్ గర్ల్ ఎలా ఉంటారో అలాగే ఉంది. అంటే అంతగా వీళ్ళు అమ్మాయిని చేశారు. సో ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి ఏం జరిగిందనేది పేరెంట్స్కి తెలియట్లేదు ఇప్పటికి కూడా. తల్లి ఏడుస్తూ ఏం చెప్తుందంటే, నిన్న శ్రావణ శుక్రవారం మొన్న ఇంట్లో ఉండింది అమ్మాయి, ఏమ్మా ఈరోజు స్కూల్కి వెళ్ళవా నువ్వు ఏంటంటే, నాకు ఈరోజు క్లాసులు అయితే ఉన్నాయి కానీ నాకు ఒక కన్ను ఇబ్బందిగా ఉంది, కళ్ళకలకి అంటారు కదా అట్లాంటిది, అందుకని నేను పోను మమ్మీ అని చెప్పిందంట. సరే అమ్మా నువ్వు అయితే మరి ఇంట్లో నీకు బోర్ అంటావు కదా, ఎవరిని కూడా కలవదంట ఈ అమ్మాయి, పక్క ఇంటికి వెళ్ళదంట, అట్లాంటి అలవాటు లేవంట. మరి అయితే నాతో పాటు గుడికి రా అది ఇది అని చెప్పిందంట. గుడికి వెళ్ళి వద్దాము అని చెప్తే వస్తానందంట ఫస్ట్. మళ్ళీ లేదు, నాకు రెండో కన్ను కూడా నొప్పి వస్తుంది, మన్ని నాకు మంది వేసేసి వెళ్ళి నువ్వు, నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి వస్తానంది, నేను ఇంట్లో ఉంటాను అని చెప్పిందంట. సో ఈమె మంది వేసేసి నువ్వు అయితే కొద్దిసేపు పడుకోమ్మా అని చెప్పేసి ఈమె బయటికి వెళ్ళి కొంత కూరగాయలు అవి తీసుకొని వచ్చిందంట. వస్తే మామూలుగా ఎప్పుడైనా ఇట్లా బయట నుంచి వస్తే అమ్మ అంటే పరిగెత్తుకుంటూ వస్తుందంట, ఏం తెచ్చావు అది ఇదని చూస్తుందంట. కానీ ఆ రోజు పిలవలేదంట, రాలేదంట. తనేమనుకుందంటే కళ్ళు నొప్పి అంటా ఉంది కదా, పడుకుందేమోలే, మనం డిస్టర్బ్ చేయడం ఎందుకని చేయలేదంట. తర్వాత కొంతసేపు తర్వాత ఏదో లోపల పెట్టడానికి తలుపు తీస్తే దూలానికి వెళ్ళాడుతుందంట, లేఖ రాసి పెట్టిందంట. అన్న వచ్చి చదివితే అన్నని అడ్రస్ చేస్తూ రాసింది, అన్న వాడు నన్ను టార్చర్ చేస్తున్నాడు, నేను అందుకనే నేను వెళ్ళిపోతున్నాను, వాడి టార్చర్ నేను భరించలేకపోతున్నాను అన్న అని వాడి నెంబర్ కూడా వేసిందంట. ఈ అబ్బాయి ఎవరు టార్చర్ చేస్తున్నాడు, అమ్మ నాన్న నువ్వు బాగా చూసుకో అని రాసి చనిపోయింది. సో ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు, ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఆ కుర్రాడేవుడు వాడికి ఈ అమ్మాయిని ఎలా ఎందుకు టార్చర్ చేశాడు ఇవన్నీ. నిజానికి చాలా చిన్న వయసు, 15 ఏళ్ళు అమ్మాయికి. ఆ అమ్మాయి ఇంకా తనకంటే చిన్న వయసు ఉన్న అతన్ని లవ్ చేసిందని చెప్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే, గత కొంతకాలంగా ఇలాంటి ఆత్మహత్యలు బాగా పెరుగుతున్నాయి. మామూలుగా ఒక NCRB నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం ప్రతి గంటకు 14 మంది ఇండియాలో చనిపోతున్నారు. అంటే 45వ దేశం అనమాట ప్రపంచంలో ఆత్మహత్యల విషయంలో. సో ఇది ఎక్కువగా ఇలాంటి నేను గమనించింది ఈ మధ్యకాలంలో చాలా చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా పూర్ ఫ్యామిలీస్లో ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయనేది ఈ మధ్య అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే,
పూర్ ఫ్యామిలీస్ కష్టపడి చదివిస్తారు కానీ వాళ్ళని అబ్జర్వ్ చేసేది కానీ వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం కానీ చేయలేకపోతారు. ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు. రెండోది వీళ్ళు ఏం చదువుతున్నారు ఏంటి అనే నాలెడ్జ్ కూడా ఉండదు వాళ్ళకి. చదువుకోలేదు వాళ్ళ పేరెంట్స్. చదువుకోనప్పుడు ఏం చేస్తుందంటే ఈ అమ్మాయి ఏందో చదువుతుందిలే మనకి ఎందుకు అన్నట్టుగా వదిలేస్తారు. మహా అంటే ట్యూషన్ పెట్టిస్తారు. అంతేగాని పిల్లల చదువుకు సంబంధించి, స్కూలింగ్కి సంబంధించి, వాళ్ళ వేరే వ్యవహారాలకు సంబంధించి వీళ్ళు చర్చించడం కానీ వాళ్ళతో డిస్కస్ చేయడం కానీ పిల్లలు కూడా వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ ఇది ఉండదు. ఇది ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా పిల్లల ప్రపంచానికి వీళ్ళకి మధ్య గ్యాప్ వచ్చారు. పిల్లలు ఏదో చదువుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి, నీడ్స్ ఏం కావాలి మాత్రమే చూస్తారు కానీ వాళ్ళ మెంటల్ వరల్డ్ ఎలా ఉంది, సైకలాజికల్ వరల్డ్ ఎలా ఉంది, వాళ్ళ ఎవరెవరితో కలుస్తున్నారు, వాళ్ళ ఇది గమనించే పరిస్థితి కానీ, గమనించి చర్చించి సలహాలు ఇచ్చే పరిస్థితి కానీ ఈ పేరెంట్స్కి ఉండదు. అందువల్ల ఇలాంటి పేరెంట్స్ నిస్సహాయాలుగా అయిపోతారు. నో క్లూ అంటారు. అలాగే ఆమె మాట్లాడుతుంటే వాళ్ళ తల్లి, షీ హ్యాజ్ నో క్లూ, అమ్మాయికి ఎందుకు చనిపోయింది ఏమీ తెలియదు, ఆమె షాక్ అయింది అంతే. ఆ షాక్ నుంచి తేరుకోలేదు. వాడు ఎవడు టార్చర్ చేస్తున్నాడు, వాడు ఎవడు ఏంటి ఏమీ తెలియదు. ఎందుకు చెప్పలేదు అమ్మాయి అంటే వాళ్ళకి అలా అటువంటి అట్మాస్ఫియర్ ఇంట్లో లేదు. అమ్మాయి తన పర్సనల్ విషయాల్ని లేకపోతే చర్చించే ఇది లేదు ఎప్పుడు కూడా అమ్మతో. అమ్మ ఎంతవరకు అంటే మంచి భోజనం పెట్టడం, మంచిగా ఇది చేసుకోవడం, తనకేమైనా అవసరాలు ఉంటే చెప్పడం, ఈ వరకే కానీ మిగతా తన ఎమోషన్స్ని షేర్ చేసుకోవడం, ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం, తన లైఫ్ని షేర్ చేసుకోవడం ఇటువంటిది లేదు. చాలామంది తల్లిదండ్రులు పేదలతో ఇదే ప్రాబ్లం ఉంది. కొంత చదువుకున్న పేరెంట్స్ అయితే ఎంతో కొంత పెడతారు. ఈ మధ్య పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గైడెన్స్ తీసుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో ఎవరైనా టీచ్ చేస్తుంటే జాయిన్ అవుతున్నారు క్లాసులు, ఆన్లైన్ క్లాసులు, ఇవన్నీ కొంత పెరిగింది. కానీ ఈ పూర్ పీపుల్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదేది తెలియదు. వాళ్ళు ఎంతసేపు ఏమనుకుంటారు, మన పిల్లల్ని చదివించాలో, దానికోసం మనం కష్టపడి పనిచేయాలి, డబ్బులు వాళ్ళ కోసం స్పెండ్ చేయాలి, మంచి బట్టలు కొనిచ్చాలి, వాళ్ళకి తోటి పిల్లల దగ్గర తలదించుకునే పరిస్థితి వద్దు అని చెప్పి ఈ కైండ్ ఆఫ్ చేయడానికి పాపం వాళ్ళు కష్టపడుతుంటారు. కానీ ఈ పిల్లల ప్రపంచానికి వీళ్ళకి మధ్య అసలు ఏమి సంబంధం లేదు. సో కొంతమంది పిల్లలు ఇది అర్థం చేసుకునేవాళ్ళు, అమ్మ నాన్న నా కోసం ఇంత కష్టపడుతున్నారు, మనం కూడా అదేవిధంగా ఉండాలి అనుకున్నప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ ఈ పాప అనుకోలే, ఈ అమ్మాయి 10th క్లాసు అప్పుడే లవ్ స్టార్ట్ చేసింది ఎవరితోనో. సో అది నిజానికి అమ్మాయి చేసి ఉండాల్సింది కాదు. ఎందుకంటే కూలి చేసి నన్ను కష్టపడి చదివిస్తున్నారు, నా ధ్యేయం బాగా చదువుకోవాలి, చదివి వీలైన త్వరగా మంచి ఉద్యోగం సంపాదించుకొని పేరెంట్స్ని చూసుకోవాలి అనేది కదా అమ్మాయి గోల్ ఉండాలి. అది లేకుండా అమ్మాయి ఎవడతను లోలో పడ్డం అనేది అమ్మాయి చేసిన ప్రాబ్లం. ఒకవేళ పడింది సరే, అయినాకైనా కనీసం షేర్ చేసుకోవడం. ఇప్పుడు వాడు టార్చర్ చేస్తున్నప్పుడు కనీసం అమ్మ నాన్నకి చెప్పకపోతే అన్నకి చెప్పు ఉండొచ్చుగా. చనిపోయినాక లేఖ రాయడం బదులు, ఎవరు నన్ను ఇలాగా ఒక టార్చర్ చేస్తున్నాడు, నేను లవ్ చేశాను వాడిని, వాడు నన్ను మోసం చేశాడు, టార్చర్ చేస్తున్నాడు అనేది అబ్బాయితోనే చెప్పుంటే కనీసం అబ్బాయి ఇన్వాల్వ్ అయ్యిండేవాడు. ఇవేవి లేకుండా అమ్మాయి చేయడం అనేది ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే జీవితకాలపు నరకాన్ని ఇచ్చేసి వెళ్ళినట్టుగా అమ్మాయి అనమాట. ఇది ఎక్కువ మంది చేస్తున్నారు. సో ఈ పేరెంట్స్ కూడా అంటే ఇలాగా పూర్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంతో కొంత పిల్లల మీద దృష్టి పెట్టాలి. కఠినంగా ఉండాల్సిన పని లేదు, కానీ అబ్జర్వ్ చేస్తుండాలి వాళ్ళతో. అందుకని మామూలుగా 4 T's అంటారు. మామూలుగా టైము, తర్వాత టాకింగ్, టచ్ ట్రస్ట్, ఈ 4 T's అని ఒక కాన్సెప్ట్ ఉంది పర్సనల్ డెవలప్మెంట్లో. పిల్లలతో ఏంటంటే పిల్లలకి నువ్వు టైం స్పెండ్ చేయాలి, వాళ్ళతో కాసేపు మాట్లాడాలి, తర్వాత వాళ్ళతో టైం అంటే టైం స్పెండ్ చేయడం, రెండోది టాక్, వాళ్ళతో మాట్లాడి అడుగుతూ ఉండాలి, ఈరోజు ఏం జరిగింది, నీ ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ క్లాస్ రూమ్లో ఏం జరిగింది ఇవి అడుగుతూ ఉండాలి. తర్వాత వాళ్ళని టచ్, చిన్నపిల్లలు అయితే టచ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అంటారు. టచ్ అనేది ఒక భరోసా, ఒక నమ్మకాన్ని ఇస్తుంది వాళ్ళకి, ఒక ప్రేమని ఇస్తుంది. చిన్నపిల్లలు అయితే వాళ్ళని తలనిమలడం, ముద్దు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం, ఇటువంటివి చేయాలి. టచ్ కూడా ఇంపార్టెంట్. పెద్ద పిల్లలైనా కూడా నీకు సేమ్ సెక్స్ అయినప్పుడు ఇవన్నీ చేసినా కూడా తప్పులేదు, తల్లి కూతురుతో, తండ్రి కొడుకుతో. లేదన్నా కనీసం ఒక టచ్ వాళ్ళని, అది ఇంపార్టెంట్.
రెండోది ట్రస్ట్. నువ్వు వాళ్ళ ఒకవేళ అబద్ధం చెప్తున్నారన్నా, నువ్వు నాకు తెలుసు నువ్వు దొంగ నా కొడుకురా అబద్ధాలు చెప్తున్నావు అనకూడదు. వాళ్ళని ట్రస్ట్ చేస్తున్నట్టుగా కనిపించాలి వాళ్ళకి, అప్పుడే నీతో ఓపెన్ అప్ అవుతారు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళని డౌట్ చేస్తున్నావో వాళ్ళు ఓపెన్ అప్ అవ్వరు ఇంకా. సో ఈ నాలుగు టీలు ఇంపార్టెంట్ అనమాట పేరెంటింగ్లో. సో అందువల్ల వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి కేసుల నుంచి మనం పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వాలి. పిల్లల వాళ్ళ ప్రపంచం ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళని గైడ్ చేయడానికి ఒకవేళ నీ వల్ల కాకపోయినా ఎవరికో ఒకరికి చెప్పడము, మా పాప ఇలా బిహేవ్ చేస్తుందని లేకపోతే మా బాబు ఇలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పడము, హెల్ప్ తీసుకోవడం అనేది చేస్తా. నీకే తెలియకపోతే ఏం చేయలేవు కదా. ఇప్పుడు ఈ తల్లిదండ్రుల పరిస్థితి అదే, వాళ్ళకి దే డోంట్ నో వాట్ హ్యాపెండ్, అమ్మ ఎందుకు చనిపోయిందో తెలియదు, పెయిన్ మాత్రమే ఉంటుంది. సో ఇది పరిస్థితి. దీని నుంచి ఏంటంటే పేరెంట్స్ అయితే అది నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.